ఈరోజు జగిత్యాల శాసన సభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కరోనా అనేది ఉన్నది గనుక ఎమ్మెల్యే గారు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ప్రతి ఒక్కరు కూడా తన పేరు మీద తనకు ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఒక మొక్కను నాటాలని చెప్పడం జరిగింది అయితే కరోనా నుంచి ఈ కరోనా మహమ్మారి నుంచి మనకు మనం రక్షించుకోవడం కొరకు మనం ఫేస్ మాస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది షీల్డ్ మాస్క్ అని అన్ని కూడా మన ప్రెస్ మిత్రులకు మరియు పోలీస్ మిత్రులకు అందించడంలో భాగంగా గౌరవనీయులు మన పట్టణ ప్రథమ పౌరాలు భోగ శ్రావణి ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులను స్వీకరించాలని సందర్భంగా కోరుకుంటూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క షీల్డ్ మాస్కులను ప్రదానం చేయడంలో సాంస్కృతిక సారథి కళాకారుడనైన నేను వారి మీద అభిమానంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన శ్రావణ్ ప్రజా ప్రతినిధులకి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా సోదరులు అలాంటి మీడియా సోదరులు నిత్యం ప్రమాదాలతో ప్రయాణం చేస్తూ కూడా వారి వృత్తిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అలాంటి మీడియా సోదరులకి ఈ రోజున మన జన నేత మా అన్నయ్య గారు గౌరవనీయులు చిగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే కళాకారులు మన సంజయ్ అన్న గారి అభిమాని అయినటువంటి సోదరులు పరశురామ్ గౌడ్ గారు ఈరోజు ఫేస్ షీల్డ్స్ ని పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరిమణి శ్రీమతి కరోనా వారియర్స్గా ప్రత్యేక భూమిక పోషిస్తున్నటువంటి మా మీడియా సోదరులు కూడా ఈ రోజున చూసినట్లయితే ఎంతో వ్యయప్రయాసల కోర్చి కూడా ఇన్ని ప్రమాదాలు ఉన్న ప్రపంచం అంతటా కూడా కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా దొనకక వెనకక కూడా మరి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే దిశగా ఎలాంటి ప్రమాదాన్నైనా కూడా లెక్క చేయకుండా ధైర్యంగా కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు మరీ ముఖ్యంగా అయితే కరోనా అవగాహన ఇప్పుడు ప్రజలల్లో కూడా ఇంటింటికి ఇంట్లో కూర్చున్న వెళ్తున్నదంటే కేవలం ఏకైక కారణం మా ప్రెస్ మిత్రులు మా ప్రెస్ సోదరులు అని వారికి వారి ప్రొటెక్షన్ కోసం వారి సేఫ్టీ కోసం కూడా ఈ రోజున మా సోదరు పరశురామ్ గౌడ్ గారు సంజయ్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కూడా వారి సేఫ్టీ గురించి ఆలోచించి ఫేస్ షీల్డ్స్ అందజేయడం జరుగుతుంది నిజంగా వారి కార్యక్రమం అభినందనీయం ఎందుకంటే సంజయ్ అన్న గారు సాదాసీదగా కూడా ఎంతో సాదాసీదగా కనిపించే వ్యక్తి సంజయ్ అన్న గారు పరిపూర్ణమైన వ్యక్తి అలాంటి జననేత గారు మరి ఇలాంటి కరోనా పరిస్థితులలో నేను జన్మదిన సందర్భంగా అంగులు ఆర్భాటాలు చేసుకోవడం ఎందుకు ఇందాక అన్నగారు చెప్పారు ప్రతి ఒక్కరూ ఒక ముక్క నాటండి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టొద్దు అని చెప్పారు మరి మన కళాకారుడు సోదరుడు పరశురామ్ గౌడ్ గారు మరి నిత్యం కూడా ప్రమాదాలతో ప్రయాణం చేస్తున్నటువంటి మీడియా సోదరుల సేఫ్టీ గురించి ఆలోచిస్తూ ఫేస్ షీల్డ్స్ అందజేస్తున్నారు మరి కార్యక్రమం వారి ప్రయత్నం అభినందనీయం ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అలాగే విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా మరొక్కసారి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పరిస్థితులు ఏవైనా కానివ్వండి వారు ఎంతో సమర్థవంతంగా కూడా పనిచేస్తూ మా అందరికీ కూడా మా వాయిస్ని కూడా ప్రజలందరికీ కూడా ఈరోజు రీచ్ చేస్తున్నారు వారందరికీ అందిస్తున్నారు అవగాహన కల్పిస్తున్నారు వారందరికీ కూడా మా పట్టణ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నన్ను ఇక్కడికి ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించి భాగస్వామ్యం చేసినందుకు కూడా సోదరుడు పరశురామ్ గౌడ్ గారికి అలాగే విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ